కమలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం శివారు వీధివారి లంక గ్రామ సేరుగుడెం కాలనీలో పునర్నిర్మించిన సీతారామాలయాన్ని ఈరోజు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఆలయం వద్ద వేద పండితులు మంత్రోచ్చారణాలతో హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. యువనాయకుడు తోట పృథ్వీరాజ్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సర్పంచ్ వీధి వెంకట్రెడ్డి బాబు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బు సీలం గోవిందు, ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, గ్రామ వైసీపీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, వీధి గంగాధర్రావు, కోణాల వెంకన్నబాబు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం రామనామస్మరణతో మార్మోగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ ఆలయం నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. దీన్ని మన అందరూ దీనికి సహాయం తెలియజేయాలి. రామ్ గ్రాండ్ రెడీగా ఉంది, శాంక్షన్ అయిపోయి గ్రాండ్ రెడీ త్వరకి మంత్రుల ద్వారా సెటిల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎలా కావాల్సిన మొత్తం తోటలు ఫ్రీగా తోలించారు, మీకు అందరికీ తెలుసు. అలాగే మనకి నక్కిరి బండి నుంచి పట్టి దూరం దాని బాబే 1,00,000 వచ్చింది. అంటే త్రిమూర్తుల ద్వారా 18 లక్షల రూపాయలు మనకు గుడింది. ఇంకా తెలుసు తెలియదు నేను చెప్తున్నాను. చాలా మంది దీనికి అపోహలు గుడి పీకి తరా కంట్రా అని నిర్మించి మన గ్రామంలో అందరూ వచ్చారు. ప్రజల నాయకులు అందరూ వచ్చేప్పుడు ఒకటే అది చెప్పాను నేను, గ్రాంట్ వచ్చినా రాకపోయినా ఆ 10 లక్షలు ఇప్పించే బాధ్యత నాదేని వీళ్ళందరికీ ధైర్యం చెప్పి దీన్ని పీకి జరిగింది. అయితే